హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావనిని సారీ అండి చాలా రోజులు వీడియో పెట్టలేకపోయినా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియో చూడబోతున్నాము అది వచ్చేసి మనకి అలోవెరాతో అండి ఫస్ట్ హెయిర్ ఫాల్ ఎలా అవ్వకుండా ఉండాలి అనేది మనం చూద్దాము హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనము ఈ హెయిర్ కేర్ వల్ల కుదుళ్ళ నుంచి ఊడే జుట్టు మధ్యలో చిట్ సగం సగం తెగిపోయి పడిపోతుంది చూడండి ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ హెయిర్ ప్యాక్ వల్ల మనమైతే ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట హెయిర్ ఊడకుండా ఉండాలంటే ఇలాంటి ప్యాక్స్ వచ్చేసి వీక్లీ వన్స్ అన్న ట్వైస్ అన్నా ఎక్కువ ఉడుతుంటే టూ టైమ్స్ కూడా వేసుకోండి దీనివల్ల హెయిర్ అయితే మంచి గ్రోత్ ఉంటుంది అనమాట చూసారు కదా ఇదండి కలబందండి కలబంద నేను ఒక చిన్న రెమ్మ తెచ్చిపెట్టుకున్నాను హెయిర్ కోసమే హెయిర్ ప్యాక్స్ కోసమే ఒక చిన్నది తెచ్చిపెట్టాను చూడండి ఎంత బాగా పెరిగిందనేది మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడైతే ఈ కలబంద మన జుట్టుకు వచ్చేసి కూడా వచ్చాయి మన జుట్టుకు వచ్చేసేసి చాలా మంచి హెల్ప్ చేస్తుంది అనమాట అంటే ఊడకుండా ఉండడమే కాదండి న్యాచురల్ కండిషనర్ లాగా న్యాచురల్ హెయిర్ ప్రోటీన్స్ మినరల్స్ ఇవన్నీ మన హెయిర్కి అందడానికి ఈ కలబంద వచ్చేసి మనకు బాగా హెల్ప్ అవుతుంది ఈ కలబంద తీసుకున్నాను ఈ యెల్లో అంతా పోయేదాకా అలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి వాష్ చేసి జెల్ మాత్రం తీసుకొచ్చాను ఒక పెద్ద రెమ్మ తీసుకున్నానండి అందులో ఉండే జెల్ ఇంత వస్తుంది దీన్నైతే బాగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఈ కలబంద జెల్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఖచ్చితంగా దీనిలో మనం కలపాల్సిన ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి షీకాయ పొడి అండి ఈ పొడి మనకు వచ్చేసి ఈ షాప్స్ ఉంటాయి కదా ఏమంటే మనము పూజ సామాన్లు అవి కొనుక్కుంటుంటాం చూడండి అలాంటి షాప్స్లో దొరుకుతుందండి అదైతే బాగా ఆర్గానిక్ సీకాయ పొడి అనమాట చాలా బాగా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట సో అలాంటి షాపుల్లో దొరికితే మీరు తీసుకోండి లేదంటే మీకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది అదైనా తీసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి అలోవెరా జెల్ని గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక రెండు స్పూన్లు దాకా సీకాయ పొడి అయితే వేసాను ఇదైతే నాకు సరిపోలేదనమాట ఎందుకంటే మనం సీకాయ పొడి కూడా ఇందులోనే వేసి కలుపుకోవాల్సిన అవసరం లేదండి అలా గ్రైండ్ చేసేటప్పుడు అలా వేసి గ్రైండ్ చేసేసాము అంటే ఇంకా వాటర్ ఎక్కువైపోతుంది అనమాట సో అలా కాకుండా మనము అలోవెరా గ్రైండ్ చేసి తెచ్చుకున్నాక పొడి పెరుగు పెరుగు ఒక్క స్పూన్ తీసుకున్నాను పొడి తీసుకున్నాను కానీ ఈ పొడి టూ టూ స్పూన్స్ అయితే నాకు సరిపోలేదు నేను మళ్ళీ ఇంకొక టూ స్పూన్స్ వచ్చేసి యాడ్ చేసేసానండి సో ఇలాగ బాగా కలిసేలాగా ఒక ఇందులో ఉండే ఉండల్లాగా ఫామ్ అవుతుంది కదా అదంతా తగ్గి బాగా కలిసేదాకా మనమైతే ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఈ మూడింటిని కలపడం వల్ల హెయిర్ ఫాల్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి బాగా చిట్లిపోవడము సగానికి కట్ అయ్యి ఊడి కింద పడడము కుదుళ్ళ నుంచి కుచ్చులు కుచ్చులుగా ఊడడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఈ హెయిర్ ప్యాక్ వేసి మళ్ళీ నాకు చెప్పండి మీకు తగ్గిందా లేదా అనేది మీరే చెప్తారు ఈ హెయిర్ ప్యాక్ నేను వేసుకుంటానండి మా అమ్మకు కూడా వేస్తాను మా పాప పేరు అమృత అమ్ము అమ్ము అని చెప్తాము తనకు కూడా వేస్తాను అనమాట అమృతకు కూడా వేస్తాము సో జుట్టు అయితే కూడా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోద్దండి తన హెయిర్ని చాలా వీడియోస్లో పెట్టున్నాను బాగా థిక్గా లాంగ్గా ఉంటుంది నా హెయిర్ మీరు చూస్తూనే ఉంటారు నేను కట్ చేస్తూ ఉంటాను పెరుగుతూనే ఉంటుంది ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేవి మనకి హెయిర్ ఫాల్ తగ్గించడానికే కాదండి చిట్లిపోకుండా కొంచెం హెల్తీగా హెయిర్ పెరగడానికి ఇలాంటి వాటి అన్నిటికీ ఈ హెయిర్ ప్యాక్స్ అనేవి బాగా పనికి వస్తాయి అనమాట సో దీన్నైతే బెస్ట్ రిజల్ట్ కోసం తల స్నానం చేసిన తలపైన వాడండి ఆయిల్ పెట్టిన తల అయినా పర్లేదు ఎందుకంటే తల స్నానం చేసి వెంట వెంటనే తల స్నానం చేయలేము అనుకునేవాళ్ళు ఆయిల్ పెట్టిన తలకు కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు నేనైతే ఎక్కువ చూస్తూనే ఉంటారు ఆయిల్ పెట్టిన తలకే వాడుతూ ఉంటాను ఏ ఎందుకు అంటే నేను ఎక్కువ తల స్నానం చేస్తూ ఉంటే తల నొప్పి అనేది వస్తుంది అనమాట నాకు కొంచెం మైగ్రేన్ లాగా ఉంది సో అందుకని నేను ఎక్కువ తలస్నానం చేసిన తలకి పెట్టను ఆయిల్ పెట్టిన తలకి పెట్టేసి మళ్ళీ తల స్నానం చేస్తాను కానీ తల అయితే నీట్గా ఉండాలండి ఈరోజే ఆయిల్ పెట్టడం వల్ల తల అయితే ఏమీ మురికిగా ఉండదు కాబట్టి నేను ఇంతకుముందే ఆయిల్ పెట్టాను సో వెంటనే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసి ఒక వన్ అవర్ ఉంచుకోవాలండి ఈ ఇందులో ఉండే పోషకాలంతా మన హెయిర్కి పోవాలి అంటే మనమైతే వన్ అవర్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి వెయిట్ చేసి తర్వాత మీ రెగ్యులర్ షాంపూతో తల స్నానం చేయాలి మనం సీకాయ పెట్టాం కదా షాంపూతో తల స్నానం చేయాలా అవసరం లేదా అనే డౌట్ రావచ్చు ఖచ్చితంగా షాంపూతోనే స్నానం చేయాలి షాంపూతో తల స్నానం చేయడం వల్లే మనకి ఇందులో ఉండే ఈ స్మెల్ అనేది పోతుంది అనమాట మనకి కొంచెం స్మెల్ వస్తుంది పెరుగు అవంతా కలిపాం కదా సో ఆ స్మెల్ పోవడానికి షాంపూతో ఖచ్చితంగా తల స్నానం చేయండి హెయిర్కి కుదుళ్ళకి అంతా బాగా పట్టించండి అది ఎలాగ హెయిర్ ఫుల్గా కూడా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత మీరు మీ తల స్నానం చేసి న్యాచురల్ గాలికి ఆరబెట్టుకోండి అలా ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందండి డ్రయర్స్ అలా వేయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా అవుతుంది అనమాట హెయిర్ డ్రయర్ వేయ కాకండి వేయకుండా న్యాచురల్ గాలికి ఆరబెట్టుకోండి సో ఇంతేనండి కలబంద జెల్ అనేది మన ఫేస్కే కాదు మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అదేలాగా ఈ రెండింటికే కాదండి మన హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట సో కలబంద వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు కదా ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా అమ్మ హెయిర్ ఇలా ఉంటుందండి బాగా ఒత్తుగా ఉంటుంది అదేలాగా పొడవుగా కూడా ఉంటుంది నా జుట్టు అంత ఒత్తుగా ఉండదు నాకు కొంచెం ఊడిపోయింది ఇది నా హెయిర్ అండి ఎక్కువ ఊడిపోయింది నా హెయిర్ వచ్చేసి అంత ఒత్తుగా ఏం ఉండదు అమ్మ జుట్టు బాగా ఒత్తుగా ఉంటుంది సో ఊడకుండా ఉండాలంటే ఇలాంటి ప్యాక్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన వచ్చి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అన్ నోటిఫికేషన్ కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టేక్ కేర్